ఇది ఘాట్ రోడ్ ఎక్కదు బండి, ఫ్రంట్ వీల్ బండి, ఇది టూ వీల్స్ కదా, కార్ లాగా కదా, 12 మందిని వేసుకొని ఏమి ఎక్కుతుంది ఇది ఘాట్ రోడ్ ఎక్క. కొన్ని కొన్ని సందర్భాలల్ల హైదరాబాద్ నుంచి మెకానిక్ బస్సులో ఎక్కించుకొని గోవాకి తీసుకొచ్చి క్లచ్ పెట్టి వేసుకుని తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. అదే ఫోర్స్లో అయితే ధర్మపూర్లో ఉంది, వేములవాడ నుంచి ధర్మపూర్ పోయింది. 80 స్పీడ్ లాక్ అనేది డ్రైవర్ కి లేజినెస్ వచ్చేసి నిద్రస్తుంది, ఆటోమేటిక్ గా నిద్రస్తుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్స్ ఉన్నాయి, మినిమం 100-120 స్పీడ్ పోవాలి కంపల్సరీ. ఒక ఏసీ ఒకటి, అది కూడా ఈ యొక్క షెల్ బాడీలనే ప్రాబ్లం ఉన్నది, మిగతా టాప్ అండ్ అయితే ఓకే. నెంబర్ వన్ మీకు యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు అయితే మనం హన్మకొండలో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మన దగ్గర టాటా వింగర్ ఉంది, వెనకైతే టాటా వింగర్ వెహికల్స్ ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ఈ ప్యాసింజర్ వెహికల్స్ అయినా టూరిస్ట్ బస్సులు కావచ్చు గత 22 సంవత్సరాల నుంచి అయితే తీసుకొని నడిపిస్తున్నా అంటున్నాడు అన్న. నాడుగైతే దీనికి సంబంధించిన పూర్తి అనుభవం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, మీ పేరు? నా పేరు బొమ్మినేని రాజేంద్ర రెడ్డి. అన్న, ముందుగా మీరు 20 సంవత్సరాల నుంచి ఇదైతే ప్యాసింజర్ వెహికల్స్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నారు? నేను 22 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చిన. స్టార్టింగ్ నాది టాటా EV2 బండి. ఓకే, ఇండికా బండి. తర్వాత మళ్ళీ EV2 తీసుకున్నా, బోల్ట్ తీసుకున్నా. ప్రతిదీ నేను టాటాలో కొన్న వస్తువు. కాకపోతే స్టార్టింగ్ టాటాలో పెద్దగా వెహికల్స్ రీసేల్ లేనందువలన నేను మళ్ళా మారుతి ఎటియాకు, మారుతి కంపెనీకి మారవలసి వచ్చింది. ఫస్ట్ కార్ మాది ఫీల్డ్, తర్వాత మెల్లమెల్లగా బస్ ఫీల్డ్ కష్టం. ఇప్పుడు మాకు పెద్ద బస్సు 22 సీటర్, 42 సీటర్ ఉన్నది. టెంపో ట్రావెలర్ రెండు ఉండే. ఇప్పుడు కొత్తగా మొన్న లేటెస్ట్ గా 7 మంత్స్ అయితే అంది టాటా వింగర్ తీసుకొని. ఇది ఎట్లుండో చూద్దాం అన్న ఉద్దేశంతో ఈ టాటా వింగర్ కొనడం జరిగింది. ఫస్ట్ వరంగల్ నుంచి మీరే తీసుకున్నారట కదా స్టార్టింగ్? ఫస్ట్ వెహికల్ నాదే డెలివరీ వరంగల్. షెల్ బాడీ తీసుకున్నాను నేను. మరి ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంజన్ పర్ఫార్మెన్స్ నెంబర్ వన్. ఇది మొత్తం ఇక ఇనోవా క్రిస్టాతో కంపేర్ చేసుకోవాలి అంతే. ఇనోవా క్రిస్టానే అనుకోవాలి ఇది. ఈ ఇంజన్ స్మూత్ ఉంటుంది, బండి ఎత్తేయదు, ఆరామ్స్కి వెళ్ళిపోవచ్చు. అసలు జర్నీ చేసినట్టే అనిపించదు అసలు కస్టమర్స్కి. కస్టమర్స్కి కానీ డ్రైవర్ కానీ స్ట్రెయిన్ పడదు అసలు. సేమ్ కార్ కంపేర్ చేసుకోవాలి అంతే ఇనోవా. ఇది అంత స్మూత్గా వెళ్తుంది బండి. మైలేజ్ పరంగా వచ్చేసరికి 14 కిలోమీటర్స్ బరాబర్ వస్తుంది. 14కి ఎక్కువనే వస్తుంది. నా అందరి ప్రకారం అయితే నేను 14 వేసుకుంటాను అయ్యా. 14 ఓసారి ఎక్కువనే వస్తుంది. ఇక డీజిల్ బట్ట, డ్రైవింగ్ బట్ట అనేది అది తర్వాత లెక్క. మొత్తానికి అయితే 14 కిలోమీటర్ మైలేజ్ బరాబర్ వస్తుంది. 14 కిలోమీటర్ బరాబర్ వస్తుంది. బండి స్మూత్ ఉన్నది. ఘాట్ రోడ్ కొంతమంది అన్నారు నేను బండి తీసుకున్నప్పుడు, ఇది ఘాట్ రోడ్ ఎక్కదు బండి, ఫ్రంట్ వీల్ బండి, ఇది టూ వీల్స్ కదా, కార్ లాగా కదా, 12 మందిని వేసుకొని ఏమి ఎక్కుతుంది ఇది ఘాట్ రోడ్ ఎక్కదు అని అన్నారు. నేను ధైర్యం చేసి కొనుక్కున్నా. కానీ ఘాట్ రోడ్ ఫస్ట్ కిరాయి నేను ఊటీ ఘాట్ ఎక్కించిన బండి. ఊటీ ఘాట్ ఎక్కించిన నెంబర్ వన్ ఎక్కింది ఈ బండి. ఎక్కని గుట్ట లేదు, తిరగని పుట్ట లేదు. ప్రతి గుట్ట తిరిగింది, ప్రతి ఘాట్ రోడ్ తిరిగింది, నెంబర్ వన్ ఎక్కింది. ఎక్కడ కానీ ఘాట్ రోడ్లో ఇలాంటి లోపం లేదు. ఒక్కటి ఏంటంటే దిగేటప్పుడు ఘాట్ రోడ్స్ దిగేటప్పుడు బ్రేకు ఎక్కువ టచ్ చేస్తే ఏమవుతుందంటే వీల్స్ హీట్ అవుతాయి. అది ఒక్కటి కంపెనీ వాళ్ళు సరి చేసుకోవాలి. అంటే ఇలాంటివి కొన్ని చూసుకోవాలి వాళ్ళు. ఏసీ పరంగానే ఈ బ్రేక్ టచ్ చేస్తే డ్రమ్ హీట్ ఎక్కడం అనేది కానీ ఇవన్నీ కొన్ని కంపెనీ వాళ్ళు ఎందుకైతే అనేది చూసుకోవాలి. అది ఒకటి మెయిన్ రీజన్. ఇక మిగతా విషయానికి వచ్చేసరికి మొత్తం కంఫర్టబుల్ వెహికల్ మాత్రం మొత్తం బాగానే ఉంది. స్పీడ్ లాక్ మాత్రం 80 స్పీడ్ లాక్ ఇచ్చారు. ఇది 80 స్పీడ్ లాక్ ఇచ్చారు కానీ ఇది కొంచెం 100 పెడితే బాగుండు. ఎందుకంటే 80 స్పీడ్ లాక్ అనేది డ్రైవర్కి లేజినెస్ వచ్చేసి నిద్రస్తుంది, ఆటోమేటిక్గా నిద్రస్తుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్స్ ఉన్నాయి, మినిమం 100-120 స్పీడ్ పోవాలి కంపల్సరీ. ఈ 80 స్పీడ్ పోతే ఈ 20 స్పీడ్ పోయినట్టు అయిపోతుంది దాని మీద. కస్టమర్లు ఏమైంది గిది ఇంత స్లో పోతానే బళ్ళాన్ని దాటేస్తున్నాయి అని అన్న కాడికి వస్తుంది. డ్రైవర్ని ఇబ్బంది పెడుతున్నారు అట్లా కూడా. కాబట్టి ఇవి ఆల్ ఓవర్ ఇండియా తిరిగే వెహికల్స్ కాబట్టి ఇది మినిమం స్పీడ్ ఒక 100 స్పీడ్ ఇస్తేనే బాగుంటుంది. 80 అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా తిరిగే వెహికల్స్ కాబట్టి. మీకు ఎంత డ్రైవర్లు ఉన్నారన్న? నాకు 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మరి ఇందులో ఫ్రీటేజ్ ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కడ వెహికల్ ఉంది అందులో? నాకు డ్రైవర్ బండి ఎగ్నిషన్ ఆన్ చేసినా, బండి ఏ రూట్లో రాంగ్ రూట్లో పోయినా, ఎక్కడ పోయినా కూడా ఈ ఫ్రీటేజ్ తోటి నా ఫోన్ మొబైల్లో నేను కంప్లీట్గా చూసుకోవచ్చు. ఎక్కడ బండి ఉన్నది ఏందనేది కూడా నేను చూసుకోవచ్చు. ఇప్పుడు నా బండి వేములవాడ పోయింది, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ నేను ఈ ఫ్రీటేజ్లో నేను చెక్ చేసుకొని చూసుకోవచ్చు. నా బండి ఇప్పుడు ధర్మపూర్లో ఉంది. ధర్మపూర్లో ఉన్నా, వేములవాడ నుంచి ధర్మపూర్ పోయింది, కృష్ణానది దగ్గర ఉన్నది.
విత్ సాటిలైట్ మ్యాప్ తో సహా చూసుకోవచ్చు. నది దగ్గర ఉంది, గోదావరి దగ్గర. ఇది నా బండి. ఇంకేం తెలుసుకోవచ్చు అంటే ఇంజన్ ఇలా టోటల్ ఏంటి అంటే ఇంకా మైలేజ్ కూడా చూపిస్తుంది మీకు. మైలేజ్ పరంగా కూడా చూపిస్తుంది. ఎట్లా చూపిస్తుంది అంటే ఇప్పుడు డీజిల్ ఫ్యూయల్ కూడా 51% ఉన్నది, అంటే 5 పాయింట్లు ఉన్నది ఇంక ఇలా ఈ బండిలో 5 పాయింట్ల డీజిల్ ఉన్నది. మైలేజ్ విషయానికి వచ్చేసరికి ఇగో 12 ఈ రోజు 12 చూపించింది మైలేజ్. వచ్చేసరికి రిటర్న్ వచ్చేసరికి 14 చూపిస్తుంది. అది బండి ప్రతిది ఎవ్రీథింగ్ సర్వీస్ ఎప్పుడు ఉన్నది, ఇప్పుడు డ్యూ ఉన్నదా లేదా ఏందనేది టోటల్ ఓడోమీటర్తో సహా చూపిస్తుంది, బండి నెంబర్తో సహా చూపిస్తుంది. ప్రజెంట్ అయితే నాకు బండి ఎక్కడన్నది లొకేషన్ ఏందనేది టోటల్ నాకు చూపిస్తుంది. అన్ని వెహికల్స్ మీకు ఎన్ని ఉంటాయి మొబైల్ చూసుకోవచ్చు, ఎన్ని ఉంటాయి అన్ని టాటా మొత్తం టోటల్ చూసుకోవచ్చు. బండి ఎగ్నిషన్ ఆన్ చేయగానే తెలిసిపోతుంది. ఎవరైనా దొంగ కూడా వచ్చి బండి స్టార్ట్ చేసినా కూడా ఈజీగా మిస్ చేస్తుంది, ఇమ్మీడియట్ తెలిసిపోతుంది మనకు. మనకి టోల్ గేట్ల కదా ఎట్లా కట్ అవుతుందో మనకు అన్ని అర్థం, సేమ్ అర్థమైపోతాయి. అలాంటి వాటిలో ఇబ్బంది లేదు. టాటాలో ఒకటి నెంబర్ 1 ఇచ్చాడు. ఇది కూడా కంపేర్ ఏంటంటే టెంపో తర్వాత ఇది నెక్స్ట్ వచ్చిన బండి, లేటెస్ట్గా వచ్చిన బండి. ఇది క్లిక్ కావాలంటే ఇంకొక కూడా రీజన్ చెప్తాను నేను. నా ఉద్దేశం ఏంటంటే కంపెనీ వాళ్ళకి ఇచ్చేది ఒకటే నేను చెప్పే రివ్యూలో. ఇది వచ్చేసి ఈ ఫ్రంట్ వీల్ ఉంది కదా, చాలామంది గుట్టలు ఎక్కుతుందో ఎక్కుతుందో ఎక్కింది ఓకే. కాకపోతే ఏంటంటే నేను అనేది ఏంటంటే వెనక మర్ర హౌసింగ్ ఇచ్చి దానికి జెయింట్ ఇవ్వాలి. జెయింట్ ఇస్తే ఈ బండి మించిన బండి లేదు ఇక, ఈ టాటాను మించిన బండి లేదు. ఇంత ఇంత తక్కువ కాస్ట్లా ఈ వేరే బండి అయితే రాదు. టెంపోని కంపేర్ చేసుకుంటే ఈ బండి ముందంజకి వస్తుంది. మళ్ళీ టెంపో పక్కకు పడిపోతుంది ఇక. దీనికి ఇవ్వాల్సింది ఏంటంటే జెయింట్ ప్లస్ హౌసింగ్ ఇవి ఇచ్చేస్తే 4 వీల్ అయిపోతుంది బండి. బండి 4 వీల్ అయిపోతుంది ఈజీగా. గుట్టలు కానీ ఏది కానీ కస్టమర్స్ తీసుకుంటారు కానీ కూడా డౌట్ పడరు ఇక. ఈజీగా బండి నడుస్తుంది, కొంచెం మంచిగా ఉంటుంది. దిగబడ్డా కూడా కొంచెం ఈజీగా వెళ్ళేటట్టు ఉంటుంది. బండి ఎక్కడైనా గుంతలు దిగబడ్డా అనుకో, ఈ ఫ్రంట్ వీల్ అయితే కొంచెం డౌట్ ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం వెళ్ళడం ఇబ్బంది కార్లా కాబట్టి. అదే 4 వీల్ అయింది అనుకోండి కొంచెం ఈజీగా వెళ్తుంది. ఇసుకల కానీ ఎక్కడ బురదల దిగబడినా కూడా కొంచెం ఈజీగా వెళ్తుంది. అది ఒకటి కంపెనీ వాళ్ళు గమనించుకొని ఇది 4 వీల్ చేస్తే బెటర్. టెంపో అనేది ఫోర్స్ కంపెనీ పక్కకు పడిపోతుంది ఇక. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ బండి ఇది ఫ్రంట్ లుకింగ్ బరాబర్ ఉంది. ఈ టాప్కి వచ్చేసరికి ఇట్లా స్క్వేర్ వచ్చి ఇట్లా మళ్ళీ గుడిసె టైప్లో వచ్చింది. అట్లా కాకుండా మొత్తం స్క్వేర్ టెంపో ట్రావెలర్ ఎలా అయితే స్క్వేర్ 4 మూలలు బరాబర్ వస్తుందో ఆ విధంగా ఇస్తే లోపల స్పేస్ అనేది పెరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ లెవెల్ వరకు వచ్చేసరికి స్పేస్ ఉంది బరాబరి. పైకి వచ్చేసరికి మళ్ళీ దగ్గరకు అయిపోయింది. ఇట్లా అట్లా అయ్యేసరికి కొంచెం కస్టమర్లు కూడా ఇరికిరుకున్నది కదా అన్న కాన్సెప్ట్ కడికి వస్తుంది. అది ఒక్కటి కూడా సరి చేసుకోవాలి ఈ కంపెనీలో. మెయిన్ మిగతా అన్ని పర్ఫెక్ట్ అయిన ఎలాంటి రిమార్క్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక ఏసీ ఒకటి అది కూడా ఈ యొక్క షెల్ బాడీలనే ప్రాబ్లం ఉన్నది. మిగతా టాప్ అండ్ అయితే ఓకే నెంబర్ 1. మేము ఏంటంటే షెల్ బాడీ తీసుకున్నాం కాబట్టి మాకు ఈ ఏసీ ఒకటి డిఫాల్ట్ కొట్టింది. ఓకే, మరి సర్వీసింగ్ ఎలా ఉంది? సర్వీసింగ్ అంటే ఎవ్రీథింగ్ ఓకే. వాళ్ళు ఎక్కడ ఫోన్ చేస్తే అక్కడ రెస్పాండ్ అవుతాను. ఎక్కడ బండి అయిపోయినా కూడా వాళ్ళు అక్కడికి వచ్చి చేస్తాను. అదే ఫోర్స్ మాత్రం మేము గోవా పోయినా ఎక్కడ పోయినా కూడా క్లచ్ పెట్టుకోవాలంటే కూడా హైదరాబాద్ నుంచి తీసుకుపోయి చేయించుకున్న రోజులు ఉన్నాయి. అదే గోవాలో షోరూమ్ ఫోన్ చేస్తే అక్కడ పట్టించుకుంటే వాళ్ళు లేరు, చుట్టుపక్కల ఎక్కడ కానీ పట్టించుకుంటే వాళ్ళు లేరు. మేము కొన్ని సందర్భాలలో హైదరాబాద్ నుంచి మెకానిక్ను బస్సులో ఎక్కించుకొని గోవాకి తీసుకొచ్చి క్లచ్ పెట్టి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. అదే ఫోర్స్లో అయితే అదే ఈ టాటాలో అయితే బండి ఎక్కడ అయిపోయినా కూడా ఇమీడియట్లీ ఇక్కడి నుంచి మెకానిక్ దగ్గరలో ఉన్న వర్క్షాప్ నుంచి అయినా కానీ లేదా వరంగల్ షోరూమ్ నుంచి కానీ మెకానిక్ని పంపించి వాళ్ళ సర్వీస్ ఛానల్లో పంపించి బండి తీసుకొని వస్తారు. వారంటీ కిందనే మళ్ళీ ఛార్జ్ కూడా వేయట్లేదు. ఇది ఒకటి మాత్రం నెంబర్ 1 ఉన్నది సర్వీసింగ్లో. సర్వీసింగ్ మాత్రం నెంబర్ 1 ఒప్పుకోవచ్చు వాళ్ళని, అది మాత్రం గ్యారంటీ. ఏదన్నా పాటు పోతే కూడా ఎంబడే రీప్లేస్మెంట్ చేస్తారు. బండి స్పేర్ పార్ట్స్ ఎవ్రీథింగ్ ఇంజన్ కూడా మీకు ఇంజన్ పురుషు అయితే కూడా ఇంజన్ రేపు తెల్లారగట్ల ఇంజన్ ఫిట్ చేస్తారు. అట్లా ఉంది వాళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్. మీకు మెయిన్గా బాధ ఏదైతే ఏసీ మాకు మెయిన్ ప్రాబ్లమ్. అది కూడా ఈ షెల్ బాడీలో వచ్చింది ప్రాబ్లమ్. అది ఒక్కటి మాకు రెట్ఫై ఇప్పటికి 4-5 టైమ్స్ చేసిండు, మళ్ళీ చేస్తా అన్నాడు. అది ఇక చూస్తాను, చూస్తే ఇప్పటి వరకు అయితే ఓకే పర్ఫెక్ట్. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటా అన్నారు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎందుకు ఇట్లా అయింది అనేది చూసుకుంటా అన్నారు. సర్వీస్ విషయంలో అయితే నెంబర్ 1 ఇక. మాకు మెయిన్ కావాల్సింది సర్వీస్ విషయం. బండి ఎక్కడ అయిపోయినా ఫోన్ చేస్తే అక్కడ కట్టాలి అంతే. మెయిన్ అది ఒకటి అది కంపల్సరీ. ఏ స్టేట్లో కానీ మళ్ళా ఈ ఫోర్స్ అనేది అక్కడక్కడనే ఉంటాయి. కానీ ఈ టాటా అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నది. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో టెంపో ట్రావెలర్ కనబడితే కావచ్చు, ఏ మూల పోయినా కూడా ఏ టూరిజం పర్పస్లో. ఈ బండి లేటెస్ట్గా వచ్చింది కనబడకపోవచ్చు, కానీ దీనికి సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నది. వాళ్ళ నెట్వర్క్ ఉన్నది. ఎక్కడ పోయినా ఫోన్ చేస్తే అక్కడ ఖచ్చితంగా చిన్న మండలంలో కూడా దీని షోరూమ్ ఉంటుంది, ఖచ్చితంగా వచ్చి చేస్తారు. దీనికి 3 లాక్స్ కిలోమీటర్స్ వారంటీ లేదా 3 ఇయర్స్ వారంటీ.
ఈ ఇట్లా వారంటీ ఇచ్చింది దీనికి, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి మీరు పెట్టిన ఖర్చు వెళ్ళిపోయింది అంటారు, ఎట్లా ఎట్లా ఉంది మీకు బిజినెస్? మాది ఇప్పటి వరకు అయితే నెంబర్ వన్ నా బండి. ఇప్పుడు నేను తీసుకుని ఏ నెల అయితే అంది, నాది 70,000 కిలోమీటర్ తిరిగింది నా బండి. నెంబర్ వన్ తిరుగుతుంది, మంచి మైలేజ్ వస్తుంది నాకు. ఇప్పటి వరకు దగ్గర ఒక 50% అమౌంట్ క్లియర్ అయిపోయింది నాకు, ఆల్మోస్ట్ నాకు వచ్చేసినాయి. అయితే ఇది ఏసీ పెద్దగా మోటార్స్ పెద్దగా ఉన్నాయి, టెంపో కన్నా బాగా ఏసీ వస్తా అన్న ఉద్దేశంతో నేను వేరే దగ్గర ఒక దగ్గర చూసిన, వేరే వాళ్ళ వెహికల్ కొత్తగూడెం దగ్గర చూసిన, వేరే కస్టమర్ దగ్గర వాళ్ళు ఎంగేజ్ పెట్టుకున్నారు వెహికల్. అయితే వాళ్ళు లాంగ్ తీరితే వాళ్ళకి ఏమన్నా ఐడియా వచ్చుకోవచ్చు, కానీ నేను వెహికల్ చూస్తే ఏసీ బాగా వస్తుంది అని చెప్పేసి నేను ఉద్దేశంతో ఈ టెంపోలు ఎంత చేసినా కూడా ఏసీలో మాత్రం ఫెయిల్యూర్ ఎప్పుడైనా టెంపోలో. ఎందుకంటే బండి విషయంగా ఓకే, ఆల్ ఓవర్ ఇండియాలో టెంపోనే కనబడుతుంది ఇక్కడ ఏ మూల చూసినా కూడా, కానీ ఒక్కటి ఏంటంటే దాంట్లో ఏసీ ఎండాకాలం వచ్చిందంటే ఇక వేస్ట్ ఇక. కాబట్టి ఇందులో పెద్ద ఈ వింగర్లో, టాటా వింగర్లో పెద్ద మోటార్ ఉంటాయన్న ఉద్దేశంతో ఏసీ నేను అక్కడ చూసి ఈ బండి బుక్ చేసిన ఇమీడియట్లీగా. అయితే అప్పుడు ఈ ఇలా రెండు రకాలు ఉన్నాయి, ఒకటి 19 lakhs టాప్ మోడల్ది ఉన్నది, ఇయర్ 19 lakhs అదైనా ఇదైనా గది ఏసీ అని చెప్పేసి నేను ఏం చేసిన, షెల్ బాడీ బుక్ చేసుకున్నాను. షెల్ బాడీ నాకు వచ్చేసి 15,50,000 చిల్లర పడ్డది. అయితే మళ్ళీ నేను సీట్లు బెంగళూరు నుంచి బుక్ చేసుకుని సీట్లు బెంగళూరు నుంచి తెప్పించుకుని వేసుకున్నా, స్టెల్లార్ ఎస్వి ప్రైవేట్ లిమిటెడ్ సీట్స్. అయితే ఇదంతా మొత్తం హైదరాబాద్లో ఫిట్టింగ్ చేయించుకున్నా, చిన్న చిన్న ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవన్నీ. అయితే తర్వాత ఏమైంది, ఈ బండి తీసుకున్న డెలివరీ తెల్లారే నాకు ఒక చిన్న ప్రాబ్లం అనిపించింది, ఏసీ ఎందుకో కొంచెం తేడా కొట్టింది, అంటే నాకు కూలింగ్ అనేది రాలేదు. అయితే రాకపోవడం వల్ల నేను మళ్ళీ షోరూమ్ వేస్తే వాళ్ళు సెట్ చేసి ఇచ్చిళ్ళు, తర్వాత ఓకే నడిచింది. మళ్ళీ ఒక 1-2 months తర్వాత కొంచెం ఏసీ మళ్ళీ కొంచెం డిఫాల్ట్ అయిపోయింది. అది ఏందనేది కంపెనీ వాళ్ళు కూడా కొంచెం దాన్ని పరిశీలించలేకపోతున్నారు, అది ఏందనేది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా మరి ఏందనేది తెలియదు, కానీ అది కంపెనీ వాళ్ళు చూసుకోవాల్సిన జాగ్రత్త ఉన్నది, కానీ వాళ్ళు ఇంకా సరైన చెకప్ చేయడం లేదు. అది ఒకటి వాళ్ళు చూసుకోవాలి ఈ బండి, అది ఒకటే లోపం ఉన్నది, వేరే లోపం ఇంజన్ పరంగా కానీ మైలేజ్ పరంగా కానీ ఏ విషయంలో కానీ ఇలా ఎలా తేడా లేదు, ఎవ్రీథింగ్ ఓకే ఈ బండిలో. ఒక ఏసీ కానీ డిఫాల్ట్ ఏసీ కాడ ప్రాబ్లం ఉంది. మరి కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి, వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? కొత్తగా తీసుకున్న వాళ్ళకు మాత్రం ఇది నెంబర్ వన్ వెహికల్ తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు, కాకపోతే డౌట్ పడద్దు అంతే, ధైర్యంగా తీసుకోవాలి. నేనైతే ధైర్యంగా కొనుక్కున్నా ఫస్ట్ బండి, వరంగల్ హనుమకొండలో నాదే బండి, నా తర్వాత ముగ్గురు కొనుక్కున్నారు ధైర్యం చేసి. ముగ్గురికి ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. టాప్ ఎండ్ తీసుకోమంటారా? టాప్ ఎండ్ తీసుకుంటే బెటర్, ఇంకా షెల్ బాడీ తీసుకునే బదులు టాప్ ఎండ్ తీసుకుంటే మాత్రం ఈ బండిలో ఈ బండి మించిన బండి లేదు ఇక నాకు తెలిసి. ఇప్పుడు నాకు ఆల్రెడీ టెంపో లాంగ్ చేసి ఉన్నది, అది కూడా వేస్టే, నేను చెప్తున్నా కదా ఈ టాటానే బెటర్. కాకపోతే ఏంటంటే కొంచెం స్పేసెస్ ఇచ్చి బండి, నేను చెప్పినట్టు అవన్నీ కంపెనీ వాళ్ళు అవి మార్చుకుంటే కొంచెం చేంజ్ చేసుకుంటే బండి నెంబర్ వన్ ఇక, అది ఫోర్స్ అనేది పక్క పడిపోతుంది. ఇది మాత్రం నెంబర్ వన్ బండి నాకు, గానికన్నా ఎక్కువ ఇష్టం ఇదే నాకు ఉన్న టెంపో కన్నా, పక్కనే ఉన్నది నా టెంపో, గానికన్నా ఇష్టమైన బండి నాకు ఈ టాటా వింగరే. ఎందుకంటే బండి స్మూత్ ఉన్నది, ఎలాంటి స్టెయిన్ పడకుండా ఉన్నది, మంచిగా ఉన్నది. ఒక చిన్న ఫ్యామిలీ పోవాలంటే మాత్రం నెంబర్ వన్ ఇది బండి. కానీ 12 seater ఇది, మేము సీట్లు అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని మంచిగా 12 వేసుకున్నాం. యాక్చువల్గా ఇది 16 seater అంట, 16 seater అంట, 16 seater పక్క పండి, కానీ అది ఇరుకైతే అని చెప్పేసి మేము 12 వేసుకున్నాం అంతే. డిఫరెన్స్ వస్తాయన్నా? ట్యాక్సీ అంటే 9,000 పడుతుంది, కోడల్ ట్యాక్స్ 9,000 పడుతుంది. అట్లా దీనికైతే తక్కువ పడుతుంది, 12 seater 9,000 పడుతుంది. దానికి ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ పడుతుంది, కానీ ఈ బండి ఇరుకైపోతుంది, స్పేసెస్ ఉండదని చెప్పి మేము మీదే తీసుకోలే, మేము పాసింగ్ 12 seater తీసుకున్నాం ఇలా అట్లా. కానీ నెంబర్ వన్ బండి ఇది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా అన్ననైతే ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, 20 సంవత్సరాల నుంచి అయితే ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఇందులో మంచి చెప్పిండు, చెడు చెప్పిండు. ఇది షెల్ వెహికల్ తీసుకొని ఏసీ ఫిట్టింగ్ చేసుకున్నందుకు కొంచెం ప్రాబ్లం అయితే, ఏసీ పరంగా అయితే ప్రాబ్లం ఫేస్ చేసి అంటున్నారు. దాన్ని తప్పించి అంటే అదొకటి కాకుండా వెహికల్ ఇంజనే కావచ్చు, వెహికల్ పర్ఫార్మెన్సే కావచ్చు, ప్రైస్ విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో అయితే ఈ వెహికల్ అయితే సూపర్గా ఉందని చెప్తున్నారు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా ఏదైతే టాప్ ఎండ్ వెహికల్ తీసుకుంటే అందులోనే సీట్స్ విత్ ఏసీ బ్లోవర్స్ అన్నీ మొత్తం సెటప్తో వస్తుంది కదా. అవును, టాప్ ఎండ్ వెహికల్ తీసుకుంటే సీటింగ్ అలాగే ఏసీ సిస్టమ్ అంతా ఫుల్ అండ్ టాప్ లోడ్ మొత్తం లోడింగ్తో అయితే రావడం జరుగుతుంది. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండే టాటా షోరూమ్ విజిట్ చేసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి, అలాగే కొందరు కస్టమర్లు అన్నలాంటి కస్టమర్లు కూడా ఉంటారు మీ దగ్గరలో ఉండే కస్టమర్లతో మాట్లాడి కూడా వెహికల్ గురించి తెలుసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ.